హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్నీర్ బుర్జీ చేసుకుందాము. పన్నీర్ అంటే 200 గ్రామ్స్ తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి, శృతీస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు మనం పన్నీర్ బుర్జీ చేసుకుందాము. నేను ఆల్రెడీ మూకిట్ పెట్టేసుకున్నాను అండి, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఆ బా వీడియో స్కిప్ అయిపోయింది. కొద్దిగా అంటే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, అలాగే కసూరి మేతి కూడా వేసుకున్నాను. ఒక వన్ చిల్లీ అండి చేసి పెట్టేస్తున్నాము. ఆనియన్ అండి, ఒక ఆనియన్ కట్ చేసేసాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాము. తిరిగి ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయండి, ఫ్రై అయ్యాయి, చూస్తున్నారు కదా. ఈ స్టేజ్లో నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇక్కడ మిక్స్ చేస్తున్నా. ఇది ఒక టమాటో అండి, కట్ చేసేసి ప్యూరీ చేసేసాను, దాన్ని గ్రైండ్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వీక్ సెట్ కూడా వేసేసుకొని పసుపు కూడా వేస్తాను, అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాం, ఒక స్పూన్ కారం కూడా వేస్తాను. ఒక టీ స్పూన్ అంతే అండి ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇదంతా మిక్స్ చేసుకున్నాం అండి. ఏం చేస్తానంటే అండి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను మసాలా ఇదంతా మాడిపోకుండా ఉండడానికి. మిక్స్ చేస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ కిచెన్ కింగ్ మసాలా వేస్తున్నానండి, అది లేదు అంటే గరం మసాలా వేసుకోవచ్చు. ఒక టీ స్పూనే వేసుకున్నాను, ఎక్కువ వేయలేదు. ఇది 200 గ్రామ్స్ ఉందండి పన్నీర్. ఇప్పుడు 200 గ్రామ్స్ పన్నీర్ ఉందండి, దీన్ని స్క్రంబుల్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ వేసేస్తున్నాను, ఇది మిక్స్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా వాటర్ వేసేస్తానండి, వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ ఉంచుతానండి, ఇలాగా లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేస్తున్నాను. మూత పెట్టేసుకున్నాను, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అండి. అంతే అండి, పన్నీర్ బుర్జీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తాము, గార్నిష్ చేసుకుందాము కొత్తిమీర తోటి. ఇప్పుడు అంతే అండి, అయిపోయింది. అంతే అండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.